मूवी आर्टिस्ट असोसिएशन मा एन्निकललो अनूह्य परिणामालु चोटु चेसुकुन्नायि। नटी हेमा జీవిత రాజశేఖర్లు ఈసారి పోటీలో నిలబడతారని అందరూ భావించారు। అయితే వారు పోటీ చేయడం లేదని తమ ప్యానెల్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకాష్ రాజ్ వెల్లడించారు। ఆయన శుక్రవారం సినీ మా బిడ్డల పేరుతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు। తాజాగా ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు। ఈ సందర్భంగా తన ప్యానెల్ సభ్యులు కొత్త జాబితాలో పాటు మెయిన్ సభ్యుల వివరాలు ప్రకటించారు। ఇందులో హేమా జీవిత రాజశేఖర్లు ఉండడం గమనార్హం। ఈ మేరకు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ఎంతో చేయాలని ఉందని తమకు అవకాశం ఇస్తే చేసి చూపిస్తామన్నారు। గతంతో నా ప్యానెల్ సభ్యులను పరిచయం చేశాను కానీ వారిలో కొందరు మా ప్యానెల్ సభ్యులు కాదు। ఈసారి నా శ్రేయోభిలాషులు మాత్రమే అంటూ ప్రస్తుత ప్యానెల్ సభ్యుల పేర్లను ప్రకటించారు। ఈ నేపథ్యంలో ఈసారి మహిళలకు సమాన అవకాశం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు। అయితే గతంలో హేమా జీవిత రాజశేఖర్లు అధ్యక్ష బరిలో ఉండబోతున్నారని అందరూ భావించారని ఈ విషయమై తను హేమ గారితో మాట్లాడానని ప్రకాష్ రాజ్ చెప్పారు। మనందరం కలిసి ఉండాలి మీరేమంటారు అని ఆమెను అడగడంతో ప్రెసిడెంట్ గా పోటీ చేయనని హేమ చెప్పినట్లు తెలిపారు। మీ ఆలోచనలు నాకు నచ్చాయి, మీ ప్యానెల్ నుంచి పోటీ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని హేమ అన్నట్లు ఆయన పేర్కొన్నారు। అనంతరం హేమ చాలా ధైర్యవంతురాలని గతంలో తనకు పనిచేసిన అనుభవం ఉన్నందువల్ల తమ ప్యానెల్లోకి ఆమెను తీసుకున్నామన్నారు। ఇక జీవిత రాజశేఖర్ని కూడా కలిసి 2 గంటలకు పైగా మాట్లాడారని కూడా చెప్పారు। అంతేకాక తమ మా కార్యాచరణను తన ముందు ఉంచానని ఆ విషయాలన్నీ జీవిత రాజశేఖర్ గారికి నచ్చాయన్నారు। దీంతో మా ప్యానెల్లో పోటీ చేయడానికి ఆమె ఒప్పుకున్నట్లు వెల్లడించారు। అంతేకాదు రాజశేఖర్ గారు కూడా మద్దతు ఇస్తానని చెప్పినట్లు ప్రకాష్ రాజ్ వెల్లడించారు। పేరు పేరున మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ టైం ఉందా, వాళ్ళకి మనం చెప్తున్న అవగాహన ఉందా, చేయాల్సిన పని గురించి ఎంత కృషి చేయాలి ఇవన్నీ తెలుసుకుని వాళ్ళకి టైం ఇవ్వగలదు అనే తర్వాతే ఈ డిసిజన్ తీసుకున్నా। సంఘం అనౌన్స్ చేసేటప్పుడు పేరు పేరున ఒక్కొక్కరిని ఎందుకు ఎత్తుకున్నాం అందరూ కలిసి అనేది కూడా మీకు చెప్పబోతున్నాం। సో కమింగ్ టు ద పాయింట్, ముందు నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మా అసోసియేషన్లో ఈసీ మెంబర్స్ అంటారు, 18 మెంబర్స్ 18 మంది ఉంటారు, వాళ్ళ లిస్టు చదువుతాను పేరు పేరున।